మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనువైన ప్రదేశాన్ని గుర్తించామని కలెక్టర్ అనిదీప్ తెలిపారు. ఏజెన్సీ జిల్లా కావడంతో మెడికల్ కాలేజ్ వల్ల అన్ని తరగతుల ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు. స్థలానికి చెందిన పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి నూతనంగా 6 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంతో కలెక్టర్ అనదీప్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం కొత్తగూడెం మైనింగ్ కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. 30 నుంచి 50 ఎకరాల ప్రభుత్వ స్థలం కావాలన్న ఆదేశాల మేరకు ఈ స్థలం అనువైందిగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తున్న జిల్లాలో మన భద్రాద్రి కొత్తగూడెం కూడా ఒకటి. మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 30 to 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ చూసి మన పాల్వంచలో ల్యాండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి మంచి అప్రోచ్ రోడ్డు, దాని తర్వాత సూటబుల్ లొకేషన్, అంటే కొత్తగూడెం పాల్వంచ మధ్యలో రెండు టౌన్స్కి మధ్యలో అందరికీ యాక్సెసబుల్గా జిల్లా వాసులందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా మనకి మంచి లొకేషన్లో మనం ఐడెంటిఫై చేసినాము. అదే ప్రపోజల్స్ ప్రభుత్వానికి కూడా పంపించినాము. ఈ దాని తర్వాత వెంటనే అది స్టార్ట్ టేకప్ చేసి మనకి యుద్ధ ప్రాతిపదికన మనకి మెడికల్ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని ద్వారా మన జిల్లాలో డాక్టర్ల కొరత కానివ్వండి, లేకపోతే ఏదైతే వైద్య సేవలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇందుకు జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఏవైతే మన సమస్యలు ఉన్నాయో అవి కూడా త్వరగా తీరబోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.